గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఒక జియో ఎంఎస్ నెంబర్ 33 అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒక మంచి వార్త అయితే మనమే చెప్పుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 10% రిజర్వేషన్ టు ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫర్ ఇనీషియల్ అపాయింట్మెంట్స్ టు పోస్ట్ ఇన్ సర్వీసెస్ అండర్ ది స్టేట్ ఆర్డర్స్ ఇష్యూడ్. సో ఒకసారి చూద్దామన్న ఆర్డర్ అయితే, ది కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2019 ప్రొవైడ్స్ ఫర్ రిజర్వేషన్ ఫర్ ద ఎకానమికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వెదర్ ఎయిడెడ్ ఆర్ అన్ఎయిడెడ్ బై ద స్టేట్ అదర్ దాన్ ది మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిఫర్ టు అన్ ఆర్టికల్ 30 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ప్రొవైడ్స్ ఫర్ రిజర్వేషన్ ఫర్ దెమ్ ఇన్ పోస్ట్ ఇనీషియల్ అపాయింట్మెంట్స్ ఇన్ సర్వీసెస్ అండర్ ద స్టేట్. సో ఒక మంచి వార్త అనేది మనమే చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ద మ్యాటర్ హ్యావ్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ 10% రిజర్వేషన్ టు ద ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద స్టేట్ అండ్ ఆల్సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇనీషియల్ అపాయింట్మెంట్స్ టు ద పోస్ట్ ఇన్ సర్వీసెస్ అండర్ ద స్టేట్ ఫాలోయింగ్ ది క్రైటేరియా అండ్ గైడ్ లైన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెసరీ అమెండ్మెంట్స్ టు రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఇన్ ద రిగార్డ్ షెల్ బి ఇష్యూడ్ బై ద జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సపరేట్లీ. సో ఒక మంచి వార్త అయితే మనమైతే చెప్పుకోవచ్చు.